మీరు మీ కలలో పువ్వులను వివిధ సందర్భాలలో చూసారా? అయితే ఏం జరుగుతుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కలలో మల్లె పువ్వులు కనబడినచో మరణము సంభవించును. పూల చెట్లను కలలో చూసినచో సంతాన ప్రాప్తి. అవి ఏ పూల చెట్లైనా సరే, ఏదైనా పూల చెట్లను మీరు కలలో చూసినచో సంతాన ప్రాప్తి జరుగుతోంది. పూల తోటలో షికారు చేస్తున్నట్లు కనగన్నచో ధనప్రాప్తి, అమితానంద సౌఖ్యములు. మీరు ఏదైనా పూల తోటలో షికారు చేస్తున్నట్లు, ఆడుకుంటున్నట్లు, అందులో తిరుగుతున్నట్లు కలగన్నచో మీకు త్వరలో ధనప్రాప్తి, అలాగే మీ జీవితంలో ఆనంద సౌఖ్యములు కలుగునని అర్థం. పూలను వాసన చూసినట్లు కలగన్నచో స్త్రీల ద్వారా ధనలాభం, సౌఖ్యం. మీరు మీ కలలో పూల యొక్క వాసనను చూసినట్లు కలగన్నచో స్త్రీల ద్వారా, అంటే అమ్మాయిల ద్వారా మీకు ధనలాభం, అలాగే సుఖం కలుగుతోందని అర్థం. పూలను తలలో పెట్టుకుంటున్నట్లు కలగన్నచో అమిత సంతోషము ప్రాప్తించును. మీరు మీ కలలో పూలను తలలో పెట్టుకుంటున్నట్టు గనక కనిపిస్తే చాలా సంతోషము కలుగుతోందని, రాబోయే రోజుల్లో మంచి సంతోషకరమైన విషయాలు కానీ సంతోషకరమైన సంఘటనలు కానీ జరుగుతాయని అర్థం. నిండుగాయున్న పూలు పండ్లు చెట్లను కలలో చూచినచో ధనధాన్య సమృద్ధులు కలుగును. మీరు మీ కలలో నిండుగా ఉన్నటువంటి పూలు పండ్లు కలిగి ఉన్న చెట్లను గలక చూసినచో ధనధాన్య సమృద్ధి లగును, అంటే త్వరలో మీకు ధనం ధాన్యం లభిస్తోందని అర్థం. విరబూసిన గులాబీలు కలలో కనిపించినచో సంతోషకర వార్తలను వింటారు, లేదా సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యానురాగాలు ఉంటాయి. అవే గులాబీలు రాలినట్లు, రేకులు వాడినట్లు కలగన్నచో వ్యతిరేక ఫలితాన్ని అనుభవించగలరు. వడిలిన తెల్ల గులాబీలు కనబడిన అనారోగ్యము. వడిలిన అంటే ఏదైనా వాడిపోయిన తెల్ల గులాబీ గనక మీకు కలలో కనిపిస్తే అనారోగ్యానికి గురవుతారని అర్థం. గులాబీలు దండ కడుతున్నట్లు కలగన్నచో ప్రియుడు లేదా ప్రియురాలు, లేక భార్య లేదా భర్త గాని తనకిష్టమైన వారిచే బహుమతులను పొందగలరు. కలలో పూలు రాలిపడిపోతున్నట్లు కలగన్నచో కార్యాటంకములు, ఆలస్యం, మానసికాందోళనలు ఉండును. కలలో పూలగుత్తి తీసుకున్నట్లు కలవచ్చినచో మనల్ని అభిమానించువారు ఎక్కువగా ఉందురు అని అర్థం. పూలు పూయని ప్రదేశంలో, అనగా ఎడారి లాంటి నిర్జన ప్రదేశంలో విరగ పూసినట్లుగా పూలు కనిపించినచో కష్టాల కడలి నుండి స్వశక్తితో బయటపడగలరు. ఒక చిన్న పాప పూలగుత్తిని మీకు ఇస్తున్నట్లు కలగన్నచో ప్రేమికులు విజయం సాధిస్తారు. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతోంది. ఒకవేళ మీరు ప్రేమలో ఉండి యువకుడు యువకులు అయినట్టయితే మీ కలలో ఒక చిన్న పాప మీకు పూలగుత్తిని ఇస్తున్నట్లు కలగంటే మీకు మీ ప్రేమలో విజయం కలుగుతోందని, అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీ పెళ్లి జరుగుతోందని అర్థం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి షేర్, కమెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.